వైకాపా ప్రభుత్వం నాసిరకం మద్యం బ్రాండ్లతో మహిళల మంగళ సూత్రాలు తెప్పడానికి పనిచేస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మూడు రాజధానుల పేరుతో విశాఖ భూములను జగన్ దోచేస్తున్నారన్నారు. జగన్ రెడ్డి స్వార్థం తప్ప రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ది లేదని విమర్శించారు. అరకులో చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో పార్టీ నాయకులు అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రతిరోజు ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఉదయం నిద్ర లేస్తాను నేను బటన్ నొక్కుతానంటాడు. ఆ బటన్ నొక్కడం వల్ల మీకు లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతుంది. ఆయన దోచేది ఎక్కువైంది, మనకిచ్చేది తక్కువ అయిపోయింది. మీరు ఒకసారి చూడండి, నిత్యావసర వస్తువుల ధరలు ఏమమ్మా, ఏదైనా కొనే పరిస్థితిలో మీరు ఉన్నారా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. అంటే అన్ని పెరిగాయి. ఒకప్పుడు నాణ్యమైన మద్యం 60 రూపాయలు అవునా కాదా, ఇప్పుడు ఎంత ఉంది? అన్ని జగన్మోహన్ రెడ్డి మాయ, ఆయన బ్రాండ్లే. ఆ బ్రాండ్లే అమ్మే వ్యక్తి కూడా ఆయన మనిషే, అవునా కాదా? ఈ రోజు రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు, 30,000 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన చాలా మంది ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. ఇన్ని జరిగినా ఈ ముఖ్యమంత్రిలో మార్పు లేదు. ఇతర ఒక జలగ మారిగా తయారయ్యాడు. ఈ పేదవాళ్ళ రక్తాన్ని తాగడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి మా ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తెంపడానికి వచ్చాడు తప్ప మనల్ని ఉద్ధరించడానికి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వార్థం తప్ప ఎక్కడా ప్రజాసేవ లేని పరిస్థితికి వచ్చాడు. రామానాయుడు స్టూడియో వస్తే హైదరాబాద్ మారిగా విశాఖపట్నంలో కూడా షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ అభివృద్ధి అవుతుందని 35 ఎకరాలు ఇచ్చారు. అక్కడి నుంచి కొన్ని ఫ్లోర్లు వాళ్ళు కట్టుకున్నారు. ఇతను వచ్చి 15 ఎకరాలు వారగా తీసుకున్నారు, పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ వేశారు. లేఅవుట్ వేస్తే నేను సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పి ఇది తప్పు, మీరు కూడా ఫైల్ కౌంటర్ ఫైల్ చేయండి, ఇది ఇవ్వడానికి వీలు లేదని తేయించారు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నమైన ప్రేమ కాదు, అక్కడ భూముల పైన ప్రేమ, ఆస్తుల పైన ప్రేమ. దాన్ని దోచుకోవడానికి వచ్చాడు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కాదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. అమరావతి పోయింది, పోలవరం నాశనం చేశాడు, గిరిజనుల అభివృద్ధి పట్టించుకోలేదు. మాటలు మాత్రం చెప్తాడు, ఏ పని చేయకుండా చేసే వ్యక్తి మోసకారి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్ పని అయిపోయింది. ఈ రోజు ఈ యొక్క అరకు చూసిన తర్వాత ఇంకెక్కడ కూడా గిరిజన ప్రాంతంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. ఏ ముగ్గురిని అడిగినా ముగ్గురు కూడా ఈసారి నీ పని అయిపోయింది, మేము తెలుగుదేశం పార్టీ జనసేన గెలుచుకుంటామని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం జనసేన సూపర్ హిట్, మీకేం అనుమానం లేదు. 100% మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ 81 రోజుల తర్వాత మంచి రోజులు వస్తాయి మీకు, అది నా భరోసా. ఇది ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా, నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటా.